గుండె ఉరపంజరంలో రెండు ఊపిరితిత్తుల మధ్య అమరి కొద్దిగా ఎడమవైపుకు వాలి ఉంటుంది. గుండె రక్తాన్ని అన్ని శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది. గుండె సంకోచ వ్యాకోచాల ద్వారా రక్తం శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. గుండె జరిపే సంకోచ వ్యాకోచాలను గుండె కొట్టుకోవడం అంటారు. గుండె మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. నాడీ కొట్టుకోవడాన్ని చేతి మణికట్టు దగ్గర చెయ్యి పెట్టి ధమనులలోని రక్త ప్రసరణను పరిశీలించుట ద్వారా తెలుసుకొనవచ్చును. మానవుని గుండెలో 4 గదులుంటాయి. మానవుని గుండెలో 2 గదులను కర్ణికలు, క్రింది 2 గదులను జఠరికలు అంటారు. గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేయు నాళాలను ధమనులు అంటారు. శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని సరఫరా చేయు నాళాలను సిరలు అంటారు. ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది. గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని తీసుకుపోయే నాళాన్ని ఫుఫ్ఫుస ధమని అంటారు. ఊపిరితిత్తుల నుండి గుండెకు మంచి రక్తాన్ని తీసుకుపోయే నాళాన్ని ఫుఫ్ఫుస సిర అంటారు. అంటే ఫుఫ్ఫుస ధమనుల్లో చెడు రక్తం, ఫుఫ్ఫుస సిరల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. ప్రథమ చికిత్స. అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లేలోగా రోగికి చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్స చేసే వాళ్ళు మొదట తమ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ప్రథమ చికిత్స పెట్టెలో డెటాల్, స్పిరిట్, గాజుగుడ్డ, కత్తెర, అయోడిన్ మరియు దూది ఉంటాయి. ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఇస్మార్క్. ఇస్మార్క్ జర్మనీ దేశస్థుడు.